Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఖమ్మం సభలో షర్మిల డ్రెస్సింగ్పై చర్చ. ఒక రాజకీయ పార్టీ పెట్టడం అంత తేలికైన విషయం కాదు. పార్టీలు చాలానే ఉండొచ్చు, కానీ ప్రజలకు దగ్గరగా వెళ్లే పార్టీలు చాలా కొద్దిగానే ఉంటాయి. అందున మహిళలు నిర్వహించే పార్టీలు వేళ్ల మీద లెక్కించే పరిస్థితి. దక్షిణాదిలో దివంగత అమ్మ తప్పించి మరెవరూ పార్టీ పగ్గాలు పట్టి నడిపించిన దాఖలాలు కనిపించవు. ఉత్తరాదిలో బీఎస్పీ మాయావతి, ఈశాన్యాన మమతా బెనర్జీ లాంటి కొందరు నేతలు మాత్రమే కనిపిస్తారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పరిస్థితి భిన్నమని చెప్పాలి. గాంధీ కుటుంబం అనే బ్యాగేజీతో ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. షర్మిల కూడా తన తండ్రి వైఎస్ బ్యాగేజీతోనే వచ్చినప్పటికీ ఆమె అంతకుముందు చేసిన పాదయాత్రలు, ఎన్నికల ప్రచారాలలో పాల్గొనడం ద్వారా తనను తాను నిరూపించుకున్నారనే చెప్పాలి. పురుషాధిక్య కొట్టొచ్చినట్లుగా కనిపించే రాజకీయ రంగంలో ఒక మహిళ సొంతంగా పార్టీ పెట్టడం పెద్ద సాహసమే. ఇలాంటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం. తెర వెనుక భారీ ప్లానింగ్తో పాటు దీర్ఘకాలికంగా చేసిన హోంవర్క్కు తగ్గట్లే షర్మిల ప్రతి అడుగు వేస్తున్నారన్న మాట వినిపిస్తోంది. ఈ వాదనకు బలం చేకూరేలా ఆమె డ్రెస్సింగ్ ఉందని చెప్పాలి. పసుపు పచ్చ చీరకు బ్లూ పట్టిని ధరించిన ఆమె రొటీన్కు భిన్నమైన పద్ధతిలో కనిపించారని చెప్పాలి. చూస్తూ ఉంటే ఈ రెండు రంగులకు ఆమె పార్టీలోనూ పార్టీ జెండాలోనూ ప్రాధాన్యత లభిస్తుందా అన్నది ప్రశ్నగా మారింది. ఆమె డ్రెస్సింగ్ చూస్తే రోజువారీగా ఆమె వస్త్రధారణకు కాస్తంత భిన్నంగా ఖమ్మం సభ వేళ ఉందని చెప్పాలి. జయలలిత, మమతా బెనర్జీ, మాయావతి ఈ ముగ్గురు మహిళా నేతల్ని నిశితంగా పరిశీలిస్తే వారి వేషధారణ కూడా భిన్నంగా ఉంటుంది. ఎవరికి వారికి వారి అభిరుచులకు తగ్గట్లు వారి వస్త్రధారణ ఉంటుంది. తాజాగా షర్మిలను చూస్తే అదే విషయం స్పష్టమవుతుంది. ఖమ్మం సభకు ఆమె వస్త్రధారణను ప్రత్యేకంగా డిజైన్ చేయించినట్లుగా తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రానున్న రోజుల్లో ఇదే రీతిలో ఆమె వస్త్రధారణ ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.